కాకినాడ జెడ్పీ సర్వసభ్య సమావేశం రసాభాసగా మారింది. ఈ సమావేశంలో ఇసుక అక్రమ రవాణా అంశం తీవ్ర దుమారం రేపింది. ఇసుక అక్రమ రవాణాపై చర్చించాలంటూ విపక్ష నేతలు డిమాండ్ చేశారు. దీంతో అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఒకనొక దశలో నేతలు సహనం కోల్పోయారు. రెడ్డి సుబ్రహ్మణ్యం, చిర్ల జగ్గిరెడ్డి పేపర్లు చింపి వాటర్ బాటిల్స్ విసురుకున్నారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఇరుపక్షాలను శాంతింపచేశారు.